సికింద్రాబాద్ తకరబస్తీలోని కుంతిజుల్లమ్మ ఆలయంలో వారం కుటుంబం బోనాల పండుగను ఘనంగా జరుపుకుంది. తెలంగాణ గౌరవనీయ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు తనయులు, సోదరుడు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని వారం కుటుంబం అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా వారు అమ్మవారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. బస్తీలో అందరూ మాకు సహసహకారాలు ఉన్నాయి. ఓకే, అలాగే ఏడుదాము ఎదుగుతూ ఏడుదాము. మా అన్నయ్య గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఒక స్టేజ్లో ఉన్నాడు, అయినా కూడా మాకు సహకారం ఉంది. వాళ్ళ పిల్లలు కానీ అందరూ మాకు కలిసికట్టుగా మాకు సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలతో మేము ముందుకు పోతున్నాం. అమ్మ ఆశీర్వాదంతో మా పిల్లలందరూ మాతోనే ఉంటారు. మా అన్న ఆశీర్వాదం కూడా మా ఎంబడి ఎప్పటికీ ఉంటుంది. నా పిల్లల ఆశీర్వాదం కూడా నాకు ఎప్పటికీ ఉంటుంది. నా తల్లి అందరిని సన్నగా చూడాలని కోరుకుంటున్నాను. స్పీకర్ పద్మారావు గారు ఆయన కూడా వచ్చి దర్శనం తీసుకొని పోయారు. మరీ చేసేదేవి చెన్నారెడ్డి గారి కుమారుడు గౌరవనీయులైన మరీ శశిధర్రెడ్డి కూడా మా తొమ్మిది ఇయ్యారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని శాంతి భద్రతలకు మాకు సహకరిస్తారు. ఇది క్రీస్తుకం 1984లో మా పూర్వీకం వడ్డించింది. ఊరం స్వామి గారు నిర్మించారు. ఊరం స్వామి తర్వాత వారి పుత్రులు ఊరం నరసింహ, ఊరం వీరయ్య గారు, తర్వాత మా పెద్దలు, మా ఫాదర్, మా చిన్నారు మా కాకలు చేస్తారు. తర్వాత నాలుగో పీడీ మేము చేస్తున్నాం. మేము ఆదర్శంతో కలిసి ఏమైనా శ్రావణ మాసంలో చేస్తాము. సికింద్రాబాద్ బోనాలు అయినాక పూర్తి వచ్చి ఇక్కడ బోనాలు జాతర జరుగుతుంది. ఎవ్రీ ఫోర్త్ సండే జాతర అయినాక అంగరంగ వైభవంగా బోనాలు జాతర నిర్వహిస్తాం. కుటుంబ సభ్యులు అంతా కలిసి, మా బస్తి వాసులు అంతా కలిసి, అలాగే మాకు శ్రీకాకుళాసులు మా పద్మరావు గారుతో పాటు ఆశీస్సులతో ఘనంగా నిర్వహిస్తాం ఈ బోనాలు జాతర.